ఎట్లున్నారు? నిన్న మేడం బాగానే ఉన్నాం మేడం. బాగానే ఉన్నారా? మంచిగా మేడం. రైట్, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ కి సంబంధించి ఎవరికి వేద్దాం అనుకుంటారు రోడ్డు? మేడం వాస్తవానికి మేము చెప్పాలంటే మేము తెలివి వచ్చినప్పటి నుంచి బీజేపీ, తెలివి వచ్చినప్పటి నుంచి మేము బీజేపీ, రాజశేఖర్ అన్న ఎంబడి ఉన్నాము. ఆయన బీజేపీ నుంచి అయినాక ఇక్కడ వచ్చే కదా, ఆయన చచ్చినంత వరకు ఆయన ఎంబడే ఉన్నాం మేడం మేము. ఆయన ఎక్కడ పోతే అక్కడ ఉన్నాము. మళ్ళీ వాస్తవానికి ఏముందంటే బీజేపీలో ఉన్నది అలవాటు చాలా మంచి ఉంటుంది మేడం. అది వేరే అక్కడిక్కడ వచ్చిన ఆయన అంత మంచిగా అనిపిదు, కానీ బీజేపీ మాత్రము ఓ క్రమశిక్షణ, ఓ మర్యాద, ఏదేమన్నా కూడా అన్న తమ్మి అన్ని భావకం ఉంటుంది మేడం. అందుకే పార్టీలు మాత్రము ఈ భావకం చాలా బాగుంటుంది మేడం. అది అందుకే ఏదేమన్నా కూడా మేము ఎలక్షన్ వస్తే ఒక రెండు సార్లు తప్పితే నా జిందగీలో మొత్తం బీజేపీ. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటాను మేడం? ఇంతవరకు అయితే జితేందర్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీగా గెలిచిండు, ఆయనకు కూడా బాగానే ఉంది. తర్వాత డీకే అన్న, ఆమె ఇద్దట్లో ఎవరైనా బాగానే ఉంటుంది మేడం. అది బీజేపీ మేడం. నమస్తే అన్న, ఎట్లుంది మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడే కదా మేడం వచ్చింది. రైట్, లోక్సభ ఎన్నికల్లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను? మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎవరు పోటీలో ఉంటే బాగుంటుంది? ఎవరున్నా బీజేపీ ఓటు. అంతే, నాయకుడు ఎవరు అనేది ఇక్కడ ప్రాధాన్యం, బీజేపీ మాత్రమే ప్రాధాన్యం, మోడీ రావాలి మనకి. అంతే, ఇక్కడ నాయకులతో సంబంధం లేదు, మోదీ పాలన మాత్రమే అంటున్నారు. అన్నా ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? చెప్పవా, వేయవా ఓటు? రైట్, ఉద్యోగస్తులకి తమరికి ఎవరికి ఓటు వేయాలి అనే చెప్పడానికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు చెప్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి. ఏదేమైనా కానీ ఫిర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్, ఇక్కడ ఎవరు బరిలో ఉన్నారు అనే దానికంటే కూడా మోదీని మూడోసారిగా భారీ మెజారిటీతో లోక్సభలో, పార్లమెంట్లో కూర్చోబెట్టాలి అనేదే మా అందరి అభివాదం. 500 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈరోజు మేము తినడానికి కారణమైన బియ్యం ఇస్తున్నారు. కరోనా టైంలో దేశాన్ని ఆగం కాకుండా చూశాడు. ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన దేశం గురించి మాట్లాడుకునేలా చేశారు. మారుమూలలో ఉన్న వాళ్లకు కూడా చాలా క్లారిటీ అండ్ క్లియర్గా ఉన్నారు. ఉచితాలు కాదు కోరుకునేది, అభివృద్ధి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉచితాల కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు, అభివృద్ధి కోసం మాత్రమే ఇవ్వాలి. అలా ఇస్తుంది మోదీ కాబట్టి ఖచ్చితంగా ఈ ఉమ్మడి పాలమూరు నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరైనా కానీ మోదీ ఉన్న పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించి అఖండ మెజారిటీని ఇస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇలానే మనం లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన ప్రతి ప్రాంతంలో కూడా తిరుగుదాం అనుకున్నట్టుగానే, పాలమూరులో జనం చెప్తున్నట్టుగానే ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనుకుంటున్నారా? లేకపోతే మా ఉచితాలు పథకాలు అమలవ్వాలి అంటే కాంగ్రెస్సే రావాలనుకుంటున్నారా? లేకపోతే తెలంగాణ వాదం వినిపించాలి అని అంటే మేము తప్ప ఎవరూ లేరనే బీఆర్ఎస్ మాటల్ని ఇంకా నమ్ముతున్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో నవత, ఆర్ న్యూస్.